हेलो फ्रेंड्स, वेलकम टू टेक शुभ तेलुगु यूट्यूब चैनल। ఈ రోజు నేను మీకు సాండ్ బుకింగ్ లో పేమెంట్ ఎలా చేయాలో చూపిస్తాను। అది కూడా మీకు వెయిట్ లిస్టింగ్ లో ఆర్డర్ ఉంటుంది కదా, ఆ వెయిట్ లిస్టింగ్ ఆర్డర్ పేమెంట్ ని ఎప్పుడు చేయాలి। ఇప్పుడు 10:15 అవుతుంది, 10:17 అవుతుంది టైం। ఓకే, 10 to 11 AM మధ్యలో మనకి వెయిట్ లిస్టింగ్ ఆర్డర్స్ కి పేమెంట్ అనేది చేసుకోవచ్చు। సో లాగిన్ అయిన తర్వాత మై బుకింగ్స్ లో ఉంది కదా, మై బుకింగ్స్ లో వెళ్ళిన తర్వాత వెయిట్ లిస్ట్ అడ్రస్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి। సో ఇక్కడ వెయిట్ లిస్ట్ ఆర్డర్ అనేది పేమెంట్ ఎనేబుల్డ్ అయిపోయింది। తర్వాత ఇక్కడ పే అనే ఆప్షన్ ఉంది కదా, పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి। సారీ, షూర్ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్, ఎస్। సో ఇప్పుడు ఇది పేమెంట్ పేజ్కి అనేది తీసుకెళ్ళింది। సో ఇక్కడ నెట్ బ్యాంకింగ్ని సెలెక్ట్ చేసుకోండి। నెట్ బ్యాంకింగ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి। ఇక్కడ ఒకవేళ మీ బ్యాంక్లో లేనట్లయితే ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ ఉంది కదా, కింద వెళ్తే ఏ బ్యాంక్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు। నాది ఎస్బీఐ కాబట్టి ఎస్బీఐ సెలెక్ట్ చేస్తున్నాను। సో తర్వాత పే పైన క్లిక్ చేయండి। సో తర్వాత ఇక్కడ నేను లాగిన్ చేస్తాను। సో ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ కన్ఫర్మ్ అని కొట్టాలి। ఇక్కడ పేమెంట్ కూడా చూపిస్తుంది 7878। సో తర్వాత కన్ఫర్మ్ అని కొట్టండి। సో ఇక్కడ ఏమైనా ఉంటుంది, మళ్ళీ కన్ఫర్మ్ చేయమని ఉంటుంది, వెరిఫై అండ్ కన్ఫర్మ్ పేయూ పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్। ఓకే, తర్వాత కన్ఫర్మ్ కొట్టండి। సో ఇప్పుడు మనకి ఓటీపీ వస్తుంది మన మొబైల్కి, ఆ ఓటీపీ ఎంటర్ చేయండి। సో ఈ పేమెంట్ వేరే బ్యాంక్స్లో చేయాలంటే, అంటే కొన్ని సెలెక్టెడ్ బ్యాంక్స్ మాత్రమే ఆప్షన్ ఉంటుంది। సో అయితే నెట్ బ్యాంకింగ్ పేయూ అని ఉంటుంది కదా, మనం బుక్ చేసేటప్పుడు ఆ టైమర్ ఉంటుంది కదా, ఆ టైమర్ పైన నెట్ బ్యాంకింగ్ పేయూ అని ఉంటుంది। ఆ పేయూ పైన క్లిక్ చేస్తే మనం ఏ బ్యాంక్ నుంచైనా పేమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది। సో ఎప్పుడు మీరు నెట్ బ్యాంకింగ్ పేయూ అని సెలెక్ట్ చేయండి, సో అప్పుడు ఏదైనా బ్యాంక్తో మనము ఏంటి పేమెంట్ అనేది చేయొచ్చు। సో ఇప్పుడు నేను ఓటీపీ ఎంటర్ చేస్తాను। సో తర్వాత కన్ఫర్మ్ కొట్టండి। సో ఇప్పుడు ఏంటి, పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది। సో ఇప్పుడు మనకి డిడి అనేది వచ్చేస్తుంది, ఇక్కడ చూడండి। సో చూసారా, సాండ్ బుకింగ్ హ్యాస్ బీన్ డన్ సక్సెస్ఫుల్లీ, యువర్ ఆర్డర్ ఐడి, లాగిన్ యువర్ అకౌంట్ అండ్ టు గెట్ రిసిప్ట్। ఇక్కడ ఆర్డర్ ఐడిని కాపీ చేసుకోండి। సో కాపీ చేసుకొని మనము ఏంటి డీడీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను, నేను మళ్ళీ లాగిన్ అవుతాను। సో ఫ్రెండ్స్, లాగిన్ అయిన తర్వాత మనం ఇక్కడ మై బుకింగ్స్లోకి వెళ్ళి రెగ్యులర్ ఆర్డర్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి। వెయిట్ లిస్ట్ ఆర్డర్ పైన క్లిక్ చేస్తే ఏమీ ఉండదు, ఎందుకంటే మీరు పేమెంట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఏం రాదు। సో రెగ్యులర్ ఆర్డర్ పైన క్లిక్ చేయండి। సో దాని తర్వాత ఇక్కడ ప్రింట్ లేదా వ్యూ ఉంది కదా, ప్రింట్ పైన క్లిక్ చేయండి। సో ఇక్కడ ప్రింట్ పైన క్లిక్ చేయండి, సో ఇది డౌన్లోడ్ అవుతుంది డీడీ అనేది। సో మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి। సో ఇప్పుడు నేను చూపిస్తాను డీడీ అనేది। సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మనము ఏంటి డీడీ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి। మన వెహికల్ నెంబరు ప్లస్ ఇక్కడ అమౌంట్ ఎంత పే చేస్తామో మొత్తం చూపిస్తుంది, తర్వాత మన స్టాక్ యార్డ్ అనేది చూపిస్తుంది, సో డేట్ కూడా ఉంటుంది దీంట్లో, ఏ రోజు డేట్ బుక్ చేసుకోవడం అనేది। సో ఈ విధంగా మనం పేమెంట్ చేయాలి, ప్లస్ డీడీ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి। సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లో రాయండి, నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను। థ్యాంక్ యూ.